సో గైస్ ఇప్పుడైతే చాలా క్రికెట్ గేమ్స్ అవుతున్నాయి. మెయిన్లీ ద బిగ్ బ్యాష్ లీగ్ బిట్వీన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. సో ద బెస్ట్ వే టు ఎర్న్ మనీ ఈజ్ మీ ఫేవరెట్ టీమ్ మీద బెట్ చేయండి, లైక్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అండ్ ఈ స్పోర్ట్స్. నా సజెషన్ అయితే 1xBet, ది మోస్ట్ రిలయబుల్ బుక్ మేకర్. మీ విన్నింగ్స్ అయితే ష్యూర్గా రిసీవ్ అవుతాయి అండ్ ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్ $100 ఫస్ట్ డిపాజిట్. సో ఇప్పుడే బెట్ చేయండి అండ్ స్టార్ట్ యువర్ విన్నింగ్. షో యు ఆర్ ఎ ట్రూ స్పోర్ట్స్ ఫ్యాన్. కింద కమెంట్లో లింక్ అండ్ ప్రోమో కోడ్ని పిన్ చేస్తున్నాను. మమ్మీ నేను అట్లా బయటికి వేసా మమ్మీ, సరేనా? ఓకే బెటా, జాగ్రత్త వెళ్ళిరా. ఓకే మమ్మీ, బాయ్. మమ్మీ నేను అట్లా ఫ్రెండ్స్ ఎంబడ బయటికి వేసా మమ్మీ. ఏంది? హై బాయ్. మమ్మీ నేను అట్లా ఫ్రెండ్స్ ఎంబడ బయటికి వేసా మమ్మీ. ఏడు కోయేది లేదు, ఇంట్లో కాల్ నిలిస్తలేదా? రోజంతా బయట తిరుగుడేనా? ఇప్పుడు చూడు అవర్లాగా తిరుగుడేనా? మమ్మీ నేను తొందరగానే వస్తా మమ్మీ. ఏం అవసరం లేదు, ఇంట్లో కూర్చో. మమ్మీ ప్లీజ్ మమ్మీ, పోయొస్తాగా మమ్మీ ప్లీజ్. సరే ఇట్లా పోయి ఇట్లారా, లేట్ అయితే నా సంగతి తెలుసుగా నీకు. కాల్ చేసి తిరగొట్టి పోయిలా పెడతా. ఏంటి బ్రో, చూసుకోవాలి కదా నువ్వు. సారీ బ్రో, చూసుకోలేదు. యా యా, ఇట్స్ ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే యా, ఓకే బ్రో, సారీ. ఏ ఏమ్రా, కళ్ళు కనిపిస్తలే. అరే నీ కళ్ళు దొబ్బిన, అయిపోయి ఆడే ముందర ఆడ చూసుకుంటూ వస్తున్నావు. బంగారం లాంటి బండిని గుద్ది వాడేసినావు. బండి రాకపోతే ఎందుకు వస్తారు రా రోడ్డు మీదకి? కాలు అంతున్నా అయిపోయి నీకు. నేను చూసుకోలే, నువ్వు చూసుకోవచ్చుగా. అరే నువ్వు గుద్ది కథలు పడుతున్నావు ఏంద్ర. అరే నువ్వు బండి దిగిరా. బండి ఏమ్రా, మీది మీదకి వస్తున్నావు. ఆగు, బండి దిగుతున్నా, ఆగు. మొన్ననే మడిగాడు వేపించినా, నువ్వు మళ్ళీ వచ్చి గుద్దుతాయి ఓడగడతారా దాని పైసలు? నా కోసం వేపించినావా నువ్వు? నువ్వు బండి రోడ్డు చూసుకుంటే నడపాలి, పక్క గల్లీన పిల్లని చూసుకుంటావు కదా, అర్థమే? నేను పక్కన పిల్లని ఏం చూసుకుంటా నడపాలి, ఏమన్నా ఉందా అని చూస్తున్నా నేను. అరే అవంతా కాదురా అబ్బాయి, నా బండిని గుద్దురా, నాకు పైసలు. అట్లా కాదు, నువ్వు హారన్ కొట్టచ్చుగా. అరే నా హారన్ పని చేసలేదురా. అయితే నీ తప్పు, నా తప్పు ఉంది. చెల్లు చెల్లు, కాంప్రమైజ్. కాంప్రమైజ్? కాంప్రమైజ్. అరే పోరాబే, పో అక్కడ. నువ్వు ఇంకొకసారి రోడ్డు చూసుకునే పోబే అక్కడ. ఏమేంద్ర ప్రసన్న, ఎందుకు పిలిచినా? అది ఏమేంద్ర, ఎందుకురా అంత బాధలు ఉన్నావు? బ్రేకప్ అయిపోయిందిరా. బ్రేకప్పా? బ్రేకప్పా? ఇట్స్ ఓకేరా ప్రసన్న, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ రా. అయిందేదో అయిందిరా ప్రసన్న, ఇంకా మూవ్ ఆన్ కావడం తప్ప ఇంకేం చేయగలను. లైట్ తీసుకో ఇంకా. సరే థ్యాంక్స్. ఏమైందా ప్రసన్న, ఇంట్లో మంచిగా వాడుకున్నానని పిలిచినావు, ఏమేం చెప్పు. అరే ఏడుస్తున్నారా? సరే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అంత అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్? బ్రేకప్ అంట? నవ్వుతున్నారేంద్రా మీరు? మరి నవ్వాక ఏం చేస్తాంరా? పోయిపోయి నీ ఎడ్డి మొక్కలకి ఎట్లా పడ్డది రా పిల్ల అనుకున్నా నేను ఆ రోజే. కన్ఫర్మ్ ఆ రోజే అనుకున్నా నేను, ఏదో ఒక రోజు ఎంత అనుకున్నా. ఇటు చేయి. అయినా ఆ పిల్ల నీకు బ్రేకప్ చెప్పిందంటే మంచిదే కదరా ప్రసన్న ఆ పిల్లకి. ఎవ్రీ డాగ్ హాస్ ఎ డే రా ప్రసన్న. ఈరోజు నువ్వు డాగ్, అందుకే మమ్మ కూడా వచ్చి మొరుగుతున్నావు. మీకు చెప్పిన చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలరా. చెప్పేది రా. ఏంద్రా ఇదో రా, నా చెప్పుతో కొట్టుకో పెద్ద సైజు. ఎక్స్క్యూజ్ మీ, బయట టూలెట్ ఉండే కదా? యా యా యా, పెంట్ హౌస్ ఖాళీ ఉంది. అక్క బయట టూలెట్ కూడా ఉండేగా. ఎక్స్క్యూజ్ మీ, బయట టూలెట్ కూడా ఉండే కదా? పైన పెంట్ హౌస్ ఉంది, 4 నెలలు అడ్వాన్స్. మమ్మీ మా ఫ్రెండ్స్ వచ్చి మమ్మీ లోపలికి పిలవాలా? అరే అలా ఫ్రెండ్స్ నువ్వు బయటకు పెట్టొద్దురా, లోపలికి తీసుకురా. ఓకే మమ్మీ, పిలుస్తా. బాబు కాఫీ టీ ఏమన్నా తాగుతారా? పర్లేదండి, థ్యాంక్ యూ. పర్లేదమ్మా, తెస్తాను. మీ అమ్మగారు చాలా మంచి ఆవిడలో ఉన్నారా. మమ్మీ మా ఫ్రెండ్స్ వచ్చి మమ్మీ బయట. ఎవరు? ఐడోడు జింపాలు వచ్చిందా? ఏం పని లేదా? మన ఇంటి చుట్టే తిరుగుతారు వాళ్ళిద్దరు. వాళ్ళకి ఇల్లు లేదా? వాళ్ళు గడిపోయింది కాక నిన్ను చెడగొడుతున్నారు. మమ్మీ అట్లా అనకు మమ్మీ, వాళ్ళు బయటనే ఉన్నారు, వింటారు. అయితే నాకేమైనా భయమా?
అది వాళ్ళకి ఆకలి అవుతుందంట ఇంట్లో ఏమన్నా ఉందా తిండికి ఎందుకు వాళ్ళ ఇంట్లో తిండి పెడతలేరా అయిపోయి ప్లీజ్ మమ్మీ గట్టిగా అరవకాలకి వినిపిస్తుంది అగో మళ్ళీ అంటావు నాకు ఏమైనా భయమా సరే ఏం వద్దులే నేను ఇట్లా బయటికి పోయేసా సరేనా సరే ఓ మళ్ళీ ఇంటికి రాకు వాళ్ళ ఇంట్లోనే వండుకో సౌమ్య నా కొంచెం ఇయ్యవా సౌమ్య ఏయ్ నువ్వు అడగాలా థాంక్యూ సౌమ్య ఏయ్ ఇట్స్ ఓకే సౌమ్య నాకు కూడా కొంచెం ఈ సౌమ్య నేను ఇయ్యా ఈ రాసన కొంచెం మొన్న నువ్వు ఇచ్చినావా నాకు మొన్ననా మన నేమ్ తినలేదా సౌమ్య నేను మొన్న అంటే మొన్న కాదు మరి ఎప్పుడు 2019 ఆగస్ట్ 21st 3:53 pm కి నువ్వు ఐడెంటిక్ బిస్కెట్ తింటుండే నేను ఒక్కటే బిస్కెట్ అడిగినా నువ్వు ఇచ్చినావా ఆ రోజు నువ్వు ఇయ్యలే ఈ రోజు నేను ఎందుకు ఇస్తా ఏ అప్పటిది ఇప్పుడుదా గుర్తుపెట్టుకున్నావు నువ్వు ప్లీజ్ సౌమ్య కొంచెం ఒక్క పీస్ కూడా కాదు కదా ఇంత మెతుకు కూడా ఇయ్యండి పో అఖిల్ నాకు కొంచెం వానిష్ అలవా ఎందుకు ఆన్ చేయ సౌమ్య ఓకే అఖిల్ జర వాటర్ ఇవ్వవా ఇగో తీసుకో అఖిల్ జర గుడ్ నైట్ ఆన్ చేసి అలవా ఓకే అఖిల్ జర చార్జర్ తెచ్చి ఇవ్వవా ఇగో అఖిల్ జర ఫ్యాన్ గుడ్ నైట్ వేసి పోవా ఏంది రెండు సార్లు ఆన్ చేసినా ఓకే నేను జస్ట్ అది ఆన్ చేయమంటున్నా అంతే ఎందుకు చేయాలి చెప్పు చెప్పు ఎందుకు చేయాలి నిన్న సాయంత్రం నేను ఒక వేఫర్ అడిగినా నువ్వు నాకు ఇచ్చినావా ఇయ్యలేవు ఇప్పుడు నేను ఎందుకు వేయాలి ఎయ్యా సో గెట్ లాస్ట్ A few moments later. Oh shit! అది మిస్టర్ కాల్సా. హలో బేబీ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు సారీ కొంచెం వర్క్ లో బిజీగా ఉండే ఓ అవునా అవునా ఓకే ఓకే నీ ఫ్రీ టైం లో కాల్ చేయి నా మీద కోపంగా లేవా నీ మీద ఎందుకు కోపంగా ఉంటా అని చెప్పు ఓకేనా యా ఓకే బేబీ బాయ్ 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 అమ్మ బాబాయ్ ఏమోనా ఇది 10 నిమిషాలు కాల్స్ ఇచ్చిందా హలో ఎడరాసినావా నువ్వు ఫోన్ లేపుతలేవు చెప్పు ఎడు నేను అప్పటి నుంచి హలో ఫోన్ చేస్తేనేమో ఆడ వాడేసిన ఎడ తిరుగుతున్నావు నువ్వు చెప్పు ఒక మాట అంతే కదా నేను అంటే లెక్కలేదు కదా నీకు హలో అది కాదు అంటే లేట్ చేసుకుపో నీ పని నువ్వు చేసుకోపో నా నిగ్లో చేసేస్తావు కదా హలో పోయి అక్కడ పో నీకు నాకు చెల్లు నువ్వు ఎవరో నేను ఎవరో ఇక డోంట్ కాల్ మీ అట్ ఆల్ హలో బీ హ్యాపీ బాయ్ బాయ్ కట్ చేసేసింది ఏ హాయ్ అంకిత ఏ హాయ్ ప్రసన్న ఏ ఇస్ మై ఫ్రెండ్ ఓ హాయ్ బ్రదర్ యా యా ఐ మై ఫ్రెండ్ ఇంతకి ఇతను ఎవరు తినా హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్ యా సో సేమ్ హెయిర్ స్టైల్ ఆల్ ది బెస్ట్ హాయ్ అంకిత ఏ హాయ్ రా ప్రసన్న హి ఇస్ మై ఫ్రెండ్ రా ఓ హాయ్ బ్రదర్ ఐ మై ఫ్రెండ్ ఇంతకి అతను ఎవరు హి ఇస్ మై బాయ్ ఫ్రెండ్ బేబీ బుజ్జుకన్న బుజ్జుకొండ చిన్ని మున్ని చింటు వింటు బాబు షోర్న బంగారు వెండి అన్ని ఇతనే మొత్తం హి ఇస్ మై గుండగా అండ్ క్యూట్ లిటిల్ చాకోబార్ అయితే ఆల్ ది బెస్ట్ లేట్ అయిందో తెలుసా ఇంత లేట్ రావద్దు సారీ మమ్మీ ఇంకోసారి ఇలా లేట్ రావద్దు బిడ్డ పోయి పట్టుకోపో సారీ మమ్మీ ఓకే మమ్మీ ఓకే ఇప్పుడు మమ్మీ కొట్టేటట్టే ఉంది ఇట్లా పోయి ఇట్లా రమ్మన్నది ఫస్ట్ లేట్ అయింది టైం అయితే ఏం చేసేది భయం అయితే లోపలికి కావాలి ఏడిపోయినావరా ఇంతసేపు ఏది పోలే మమ్మీ మరి ఎందుకు ఇంతసేపు అయింది వచ్చేటప్పుడు బండి పంక్చర్ అయింది మమ్మీ టార్చర్ వద్దు మమ్మీ ఒక్క నిమిషం ఇస్తే గమ్మున లోపలికి వస్తా మమ్మీ నా లోపల రాను బయటికి పోయి దోస్తులతో ఎంజాయ్ చేసి ఇంటికి లేట్ వచ్చి ఇట్లా నాలాగా దెబ్బలు తినకండి So guys, if you like this video, please do like, share and comment and do subscribe to our channel. Also, hope you like the video. Thank you. So guys, if video meek nachinatayite, like cheyandi, share cheyandi, comment cheyandi and subscribe cheyandi. Also, ganta kodada marchipokandi. Hey, etla cheppina? Subar.
వీడియో మీకు నచ్చింది కదా లైక్ లైక్ కొట్టండి షేర్ కూడా చేయండి గట్టి కొట్టండి.